నాగమయ సన్నిధిలో ప్రతిరోజు భక్తులు నిత్యం ఇక్కడ రద్దీగా ఉంటారు. సమయం 9 గంటలు అవుతుంది. సన్నిధానంలో ముడుపులు చూడొచ్చు, ఈలలు చూడొచ్చు. ప్రతిరోజు తీసేస్తూనే ఉంటారు, మళ్ళీ భక్తులు కడుతూనే ఉంటారు. ఇక్కడ వీళ్ళంతా ఉయ్యాలు కట్టిన వాళ్ళంతా కూడా సంతాన ప్రాప్తి కావాలని, సంతానం స్వామి దయచేయాలని చెప్పేసి స్వామిని అడుగుతూ ప్రార్థన చేసుకుంటూ ముడుపులు ఇక్కడ చెల్లిస్తూ ఉంటారు. అంతేకాక ఉయ్యాలు కూడా కడుతూ ఉంటారు. ముడుపులు అనేవి ఎక్కువగా ఎర్రటి గుడ్డలు కడుతూ ఉంటారు, కానీ ఇక్కడ తెల్లటి రెండు గుడ్డలు కట్టారు. చూడు, రెండు కూడా ఒకే విధంగా ఉన్నాయి. తెల్ల గుడ్డలు కట్టడం కారణం ఏంటో అర్థం కావట్లేదు. చూడొచ్చు, సంబంధించినటువంటి పంట సంబంధించినటువంటి వరి సంబంధించినటువంటి వరిని తీసుకొచ్చి ఇక్కడ కొంత కట్టారు. మనం మరి ఎందుకు పంట బాగా పండి ఉండొచ్చు బహుశా. చూడొచ్చు, వరి కంకులు బ్రహ్మాండంగా ఉన్నాయి. వరి కంకులు మరి ఆ వ్యవసాయ సంబంధించిన రైతుకి పంట బాగా పండి ఉండొచ్చేమో బహుశా. ఇక్కడ మూడు ఎక్కడైతే సంబంధించిన వరి కంకుల్ని ఇక్కడైతే కట్టడం కదా జరిగింది.